ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఆరంభంలో బాగా ఆడినప్పటికీ రాను రాను మెతక పడింది ఈ టోర్నమెంట్లో ఇంతవరకు ఆరు మ్యాచ్లు ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మూడు మ్యాచ్లలో గెలిచి మూడింటిలో ఓటమి పాలైంది శ్రేయాసయ్య నాయకత్వంలో కోల్కతా రెట్టించిన ఉత్సాహంతో కనిపించినప్పటికీ టోర్నమెంట్ సాగే కొద్దీ కోల్కతా నైట్ రైడర్స్ ఉత్సాహం తగ్గినట్లు కనిపిస్తోంది ముఖ్యంగా ఒకప్పటి కోల్కతా ఎక్స్ ప్లేయర్స్ ప్రస్తుత కోల్కతా జట్టుకు కొయ్యల్లా తయారయ్యారు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఓడిపోయిన మూడు మ్యాచ్లలోనూ ఆ జట్టు ఎక్స్ ప్లేయర్స్ కీలక పాత్ర పోషించారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ ఎందుకు అతన్ని విడిచిపెట్టామా అనిపించేలా చేశాడు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఆడినప్పుడు మాజీ కోల్కతా ఆటగాడు కుల్దీప్ యాదవ్ కోల్కతా నడ్డి విరిచి ఢిల్లీకి విజయాన్ని కట్టబెట్టాడు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రెండు వందల స్ట్రైక్ రేట్ తో కోల్కతా బౌలర్లను చీల్చి చెండాడాడు దినేష్ కార్తిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు కోల్కతాకు కెప్టెన్సీ చేసిన దినేష్ ను ఆ జట్టు అనూహ్యంగా కెప్టెన్సీ నుండి తప్పించింది ఇక కుల్దీప్ యాదవ్ పరిస్థితి అంతకంటే దారుణం జట్టులో చోటు కోసం ఎంతో ఎదురుచూసేవాడు ఇక రాహుల్ త్రిపాఠిని కూడా కోల్కతా వదులుకుంది మొత్తానికి కోల్కతా జట్టును ఆ జట్టు ఎక్స్ ప్లేయర్స్ వరుసబెట్టి ఓడిస్తుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి